తదుపరి సింహరాశి. సింహరాశి యందు మఖానక్షత్రము 4 పాదములు, పుబ్బా నక్షత్రము 4 పాదములు అంటే పూర్వ ఫల్గుణి నక్షత్రము, ఉత్తర ఫల్గుణి నక్షత్రము అంటే ఉత్తర నక్షత్రము మొదటి పాదముగా ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 2, వ్యయం 14 గాను, రాజపూజ్యము 2, అవమానము 2 గాను ఉన్నవి. ఈ రాశివారు శుభాశుభ మిశ్రమముగా ఉన్నది. ముఖ్యంగా ధన మూలక వ్యవహారముల యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పు ఇవ్వకండి, గ్యారంటీలు సంతకం పెట్టకండి, కొత్త వ్యాపారాలు పార్ట్నర్షిప్లో చెయ్యకండి. ఈ 3 ఒక నియమంగా పాటించండి, అంతే. ఇంకా వేరే దీనికి ప్రత్యామ్నాయమే లేదు ఈ సంవత్సరం మీకు. ధనమూలకమైనటువంటి వ్యవహారాలలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ధనమూలక వ్యవహారాలతోటి ఎంతటి ఆప్తులైనా ఒక అడుగు వెనక్కి ఉండండి. రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి రాజయోగము, పదవులు అలంకరించటంలో తథ్యము, జనాల యొక్క సహకారము కానీ, పార్టీ సహకారము కానీ, అధికారుల సహకారం కానీ, ప్రభుత్వ ఉద్యోగులతోటి సంయమనము కానీ చాలా విశేషంగా ఉంటుంది రాశివారికి ఈ సంవత్సరం. కొంత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దానివల్ల మీకు ఏ ప్రభావము ఉండదు. మీకు ప్రభుత్వ ఉద్యోగులకి అద్భుతమైనటువంటి సమయం, అనుకూలమైనటువంటి బదిలీలు ఉంటాయి, మీకు ప్రమోషన్లు వస్తాయి. మీకు డిఫెన్స్ రంగంలో ఉండేటువంటి వారు, ఇందాక ఏదైతే రాశి మనం చెప్పుకున్నామో అట్లే డిఫెన్స్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, రీసెర్చ్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు విశేషమైనటువంటి గుర్తింపును పొందుతారు. ఎవరైతే రీసెర్చ్ పనులు చేస్తున్నారో వారికి సహకారం కూడా మెండుగా లభిస్తుంది, వారికి ఆర్థిక బలం చేకూరుతుంది. చాలా కాలం నుంచి మీరు కట్టాలనుకునేటువంటి గృహాలు, కొనాలనుకునేటువంటి ఆస్తులు ఏవైతే అడ్డం పడుతున్నాయో, ఆలస్యం అవుతున్నాయో, ఈ సంవత్సరం మీరు అవి మీరు చేజిక్కించుకుంటారు. గుర్తుపెట్టుకోండి, బాగుంది, చక్కగా ఉంది ఈ సంవత్సరం మీ అందరికీ కూడా. గురుబలం చాలా చక్కగా నడిపిస్తోంది మిమ్మల్ని. సినీ టీవీ కళారంగాలలో ఉండేటువంటి వారికి అవకాశాలు మెండుగా వచ్చినప్పటికీ కూడా ఆర్థిక పరిపుష్టి కలగకపోయినా తృప్తిగా ఉంటారు, లోటు ఉండదు, అనుకున్న ప్రతి పనిని మీరు సాధించగలుగుతారు. మీరు పిల్లలకి మంచి భవిష్యత్తును ఇవ్వగలుగుతారు, మీరు సత్కార్యాలు ఇంట్లో చేయగలుగుతారు. మీరు దైవ ప్రాధాన్యత పెరుగుతుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి. ఈ రాశిలో ఉండేటువంటి వారు నూతన ఆలయాలు కట్టించేందుకు అవకాశం ఎక్కువగా కనపడుతోంది, అంత విశేష భక్తి ప్రబలుతుంది. యజ్ఞయాగాది కర్మలను ఆచరిస్తారు ఈ సంవత్సరం మీరు. ఆర్థిక పుష్టి బాగుంటుంది చక్కగా. కానీ ఎదుటి వారిని నమ్మి అప్పు ఇచ్చేటప్పుడు, గ్యారంటీ సంతకాలు పెట్టేటప్పుడు, మిత్రత్వం నటించి తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రమాదాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఆ పనులకు మాత్రం వెళ్ళకండి. మీరు ఐటీ రంగంలో ఉండేటువంటి వారు, కళారంగానికి సంబంధించినటువంటి చదువులు చదువుతున్నటువంటి వారు, విదేశాలలో చదవాలనుకునేటువంటి వారు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. ఈ ఐఏఎస్ ఐపీఎస్ రంగాలలో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా శుభసూచికాలు కనబడుతున్నాయి. వారికి మీ మాటకు ఒక సమాజంలో గౌరవం పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది, ఒక విలువ ఏర్పడుతుంది. కొంత నరఘోష ఈ సంవత్సరం ఈ రాశి వారిని ఇబ్బంది పెడుతుంది. మీరు ఏ పని చేపట్టినా అందులో మీరు విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా వ్యాపారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఇలాంటి ఆలయాలు కట్టించడం కానీ, ఇలాంటి పనులు చూసిన తర్వాత సమాజంలో మీ స్థితి మీద ఒక రకమైనటువంటి నరఘోష ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, గుంభనంగా ఉండండి, ప్రచారం చేసుకోకండి అనవసరంగా. ఈ రాశివారు ఈ చిన్న చిన్న ఇబ్బందుల నుంచి దూరం పడడానికి అల్సరు, గ్యాస్ట్రిక్ ట్రబుల్, తర్వాత హృదయానికి సంబంధించి ఒక చిన్న చిన్న అనారోగ్యాలు కనబడుతున్నాయి. ప్రమాదం లేదా ఇబ్బంది పెట్టేవి ఏమీ కనబడట్లేదు, అవన్నీ తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు మాత్రమే అవి. ఈ రాశివారు ఈ చిన్న చిన్న ప్రతికూలతలను అధిగమించడానికి వీరు విశేషముగా సూర్యనారాయణమూర్తి యొక్క అరుణపారాయణాన్ని నెలకొక్క ఆదివారం ఇంట్లో చేయించుకునే ప్రయత్నం చేయండి. ఆ వేదఘోష, మంత్రఘోష ఇంట్లో ఎప్పుడైతే నడుస్తుందో ఇంట్లో ఉండేటువంటి దృష్టి దోషము, నరఘోష నశించిపోతాయి. పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి మీ ఇంట్లో రుద్రహోమం చేయించండి. చక్కగా అమ్మవారు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ప్రతిరోజు నిమ్మడొప్పలో దీపం పెట్టడానికి ప్రయత్నించండి. కార్యసాఫల్యత, శత్రువులపై విజయం మిమ్మల్ని వరిస్తాయి. విద్యార్థులు అనూహ్యమైనటువంటి సత్ఫలితాలతోటి ఉన్నతమైనటువంటి స్థితిలో వారు స్థిరపడతారు. విదేశాలలో స్థిరపడాలనుకునేటువంటి వారికి అనూహ్యమైనటువంటి అనుకూల సమయంగా ఇది మారుతుంది. ఈ విధమైనటువంటి పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలతోటి ఆనందంగా, సౌభాగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.